Namaste andi, nenu Jyothsna, welcome to my channel, Housewife Creatives andi. Ee roju indoor plants gurinchi manamu maatladabothunnam. Evaithe ekku oxygen manaku produce chesteyo, ave manam indoor ga penchukovali. Vaatiki kavalsinatuvanti tips nenu ee roju meeku andipabothunnandi. Meeru video chivari varaku chudandi, nachinatlayite like cheyandi, share cheyandi, subscribe cheyandi. కంటెంట్ ఉంది బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. లేట్ చేయండి. ఇండోర్ ప్లాంట్స్ అయితే నాసా వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక 5 అయితే చాలా ఇంపార్టెంట్. ఇందులో హై ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసిన మొక్కలు ఇవి అని చెప్పి నాసా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆ 5 మొక్కలు మన ఇంట్లో కనీసం 5 కొన్నైనా మనము ఒక 4 కానీ 3 కానీ ఇంట్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో మనము ఇంట్లో ఆక్సిజన్ ప్లాంట్స్ పెంచుకోవడం చాలా చాలా మంచిదండి. అందుకే నేను వాటికి సంబంధించిన టిప్స్ నేను షేర్ చేయబోతున్నా. మీరు థంబ్నైల్ చూసి ఉంటారు, బాత్రూంలో మనం ఎలాంటి మొక్కలు పెంచుకోవచ్చు, బాత్రూంలో కూడా మొక్కలు పెంచుకోవచ్చు అండి. కానీ అవి ఎలాంటివి పెంచాలి, ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మన కొన్ని రకాల మొక్కలు బాత్రూంలో తట్టుకోవండి, మరి ఎలాంటివి పెంచాలి అనేది కూడా నేను ఈరోజు అన్ని వివరంగా మీకు షేర్ చేయబోతున్నా అండి. తర్వాత మనీ ప్లాంట్ ఒకటి నాసా వాళ్ళు చెప్పింది చూడండి. మన ఇంట్లో అయితే ఇవి ఇండోర్ ప్లాంట్స్గా నేను పెంచుతున్నాను. ఇందులో ఎంతవరకు మరి నాసా వాళ్ళు చెప్పినవి ఉన్నాయో మనము చూద్దామండి. ఎలా పెంచుకోవాలి ఏంటి టిప్స్ కూడా నేను ఈరోజు మీకు షేర్ చేయబోతున్నా. మనము ఇండోర్లో పెట్టేటి ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చేటువంటి ప్లాంట్స్ ఉండాలి. అదేవిధంగా మనకి ఎక్కువ గ్రీనరీ ఉండేలాగా ఉండాలి, లో మెయింటెనెన్స్ ఉండాలి అండి. ఇవన్నీ మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇవి ఇండోర్ ప్లాంట్స్ ఎప్పుడు కానీ 1 ఒకసారి లైట్గా ఎండ తగిలే విధంగా ఒక 1 అన్నా కనీసం మనం బయట పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇదైతే ఆకు నేను కట్ చేయాలండి, ఇది మీకు చూపిద్దామని. ఇలా మనకు పండిన ఆకులు ఉంటే ఇవన్నీ తీసేసుకొని ఎప్పుడు ఇంట్లో పెట్టిన మొక్కలు గ్రీన్గా చక్కగా అందంగా ఉండేలాగా మాత్రం ప్రయత్నం చేయండి. ఇక ఇవి ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నా. నాసా వాళ్ళు చెప్పింది పీస్ లిల్లీ కంపల్సరీగా మనకు ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చే మొక్క అని చెప్పి చెప్పడం జరిగింది. పీస్ లిల్లీ చాలా ఇంపార్టెంట్ అండి. లో మెయింటెనెన్స్, మనం వారానికి ఒకసారి వాటర్ వేస్తే సరిపోతుందండి. ఇది కనీసం వారానికి ఒక 1 కొంచెం ఎండ తగిలేలాగా, 1/2 అన్న కనీసం ఎండ తగిలేలాగా పెట్టుకోవాలి. మార్నింగ్ సన్కే పెట్టాలండి. మీరు డైరెక్ట్ ఎండ తగలాలని చెప్పి తీసుకెళ్ళి డైరెక్ట్ ఎండలో పెడితే మాత్రం ఈ మొక్క ఎండిపోవడం జరుగుతుంది. ఇది ఒకటండి స్నేక్ ప్లాంట్. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి, ఇది మనం ఇంట్లో పెంచుకోవచ్చు అండి. ఇది కూడా హై ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్లాంట్. ఇది ఇంట్లో ఉండడం చాలా మంచిది, మనకు మన ఇంట్లో మంచి ఆక్సిజన్ను మనం తీసుకోగలుగుతాం. ఇదైతే నేను ఇండోర్ ప్లాంట్గా చాలా నచ్చి తెచ్చుకున్న మొక్క. ఇది కూడా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది కానీ నాసా వాళ్ళు చెప్పింది అయితే కాదండి. ఇది కూడా ఒకటి. ఇది మనీ ప్లాంట్ మాత్రం నాసా వాళ్ళు చెప్పింది. ఇది మనం ఈజీగా వాటర్లో పెంచుకోవచ్చు, తర్వాత మట్టిలో పెట్టవచ్చు, ఎంత చిన్న కుండీ అయినా ఎంత చిన్న గ్లాసుల్లో కూడా మనం పెంచుకోవచ్చు అండి. నేనైతే ఇది వాజ్ లాంటి దాంట్లో వాటర్లో వేసినాను. ఇది కూడా మనీ ప్లాంట్లో ఒక వెరైటీ అండి, వేరే ఏం కాదు, మనీ ప్లాంట్ చెందింది. ఇది కూడా మనీ ప్లాంట్కి చెందింది. వీటి పేర్లు అయితే పూర్తిగా నాకు తెలియవు. ఇది కూడా స్నేక్ ప్లాంట్ అండి చూడండి. ఇది ఎండలకు ఇలా అయింది స్నేక్ ప్లాంట్. కాకపోతే ఈ దీనికి మాత్రం ఏం అంటే మచ్చలు లేకుండా ఉండింది, ప్లెయిన్గా ఉంటుందండి. ఇది కూడా ఒకటి. ఇది దీని పేరేంటో నాకు తెలియదు, మనీ ప్లాంట్లోనే ఒక వెరైటీ అండి. ఇది కూడా మనము హై ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అండి. ఇక్కడ చూడండి మనీ ప్లాంట్. మనీ ప్లాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి, నా దగ్గర అయితే చాలా ఉన్నాయండి. ఇది ఒక వెరైటీ చూడండి, ఎంత అందంగా ఉంటాయి కదా మనకింట్లో. ఇవన్నీ లో మెయింటెనెన్స్ అండి, మనం వారానికి ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇదైతే కుండీలో మట్టి వేసి పెట్టాను నేను. ఇది చూడండి ఎంత తక్కువ మట్టిలో వచ్చింది, మనకి
అయ్యో నాకు ఈ కుండీలు లేవు ఎట్లా అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. నేను 2 వాటర్ గ్లాసెస్ తీసుకున్నానండి. ఈ ఒక వాటర్ గ్లాస్లో ఇందులో కోకో పీట్ కొంచెం మట్టి వేసి పెట్టాను. ఎంత చిన్న గ్లాస్ చూసారా, చిన్న గ్లాస్లో మనీ ప్లాంట్ ఎంత గ్రీన్గా ఎంత బాగా వస్తుంది. మనం ఈజీగా అంటే కుండీలే కావాలి అని చూడాల్సిన పని లేదు. ఇది ఇందులో వేసాను, దీనికి పైదానికి హోల్ చేశానండి. ఇందులో ఉండే ఎక్సెస్ వాటర్ ఈ కింది గ్లాస్లోకి రావడం జరుగుతుంది. ఇలా మనం ఎంత లైట్ వెయిట్, ఇది చూడండి లైట్ వెయిట్, ఏ చిన్న ప్లేస్ ఉన్నా కూడా మనం బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా ఇటువంటి గ్లాసులలో పెట్టుకొని హాయిగా పెట్టేసుకోవచ్చండి. దీనివల్ల ఏంటి అంటే మనకి వెయిట్ ప్రాబ్లం ఉండదు, ఎంత తక్కువ స్థలం ఉన్నా కూడా ఇట్లాంటి మొక్కలు మనం పెట్టుకోవచ్చు. ఇవి 3 అయితే నా సవాలు చెప్పినవి. ఇంకొకటి అలోవేరా అండి, ఇంకొక మొక్క ఉంటుంది అవి కూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇండోర్లో ఇవి మాత్రమే పెట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇదొక వెరైటీ మనీ ప్లాంట్ అండి, ఇది ఉండడమే ఈ కలర్లో ఉంటుంది. చూడండి ఎంత చిన్న కుండి, మనకు నర్సరీ నుండి ఏ చిన్న కుండి వచ్చినా కూడా మనం వేసేసుకోవద్దు. ఇలా చక్కగా అందులో మనీ ప్లాంట్స్ పెట్టుకొని ఏదో ఒక మూలన పెట్టేసుకోవాలి. చూడండి కబోర్డ్లోనే పెట్టాను నేను, ఈ కబోర్డ్లో చిన్న కప్పు పెట్టాను, కప్పులో పెట్టాను. ఎక్సెస్ వాటర్ కప్పులోకి వస్తుంది, అంటే మన కబోర్డ్ చెడిపోకుండా ఉంటుందండి. అందుకని ఇలా ప్లాన్ చేయడం జరిగింది. మీరు కూడా ఇలా చక్కగా ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోండి. మంచి మనకు మిద్దె తోటల్లోనే ఆక్సిజన్ కాదండి, ఇంట్లో కూడా ఆక్సిజన్ అవసరమే. కాబట్టి మనం ఇంట్లో కూడా ఇలా మొక్కలు పెంచుకుంటే మంచి ఆక్సిజన్ మనం పొందగలుగుతాము. బాగా గుర్తుపెట్టుకోండి, 1 వీక్ ఒకసారి కొంచెం సేపు అయినా ఉదయపు ఎండలో ఈ మొక్కలు ఉంచాలి. ఎందుకు ఉదయపు ఎండలోనే ఉంచాలి అంటే మనకి ఇవి నీడలో ఉంటాయండి, డైరెక్ట్ మధ్యాహ్నం ఎండను తట్టుకోవు. ఉదయపు ఎండ అయితేనే ఇవి తట్టుకుంటాయి. ఉదయపు ఎండలో మీరు 1 అవర్ ఉంచి పెట్టేసుకోవాలి, ఎప్పుడు గ్రీన్గా ఇలాగే ఉంటాయి. ఇంకొక మొక్క కూడా చూపిస్తాను, ఎంత చిన్న కుండీలో పెట్టానో నేను. చూడండి ఇది వాష్ ఏరియా, చూడండి ఇది వాష్ ఏరియా. వాష్ ఏరియా దగ్గర చిన్న కుండీలో 4 మనీ ప్లాంట్స్. ఇలా మనకి ఏడ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మనం వాటర్ గ్లాస్లో కానీ ఇలాంటి చిన్న కుండీలు ఉంటే కుండీల్లో కానీ మీరు పెట్టేసుకోండి. చాలా మంచిదండి ఇలా నాటుకోవడం, చాలా చాలా మంచిది. ఇంకా నేను మన బాత్రూమ్కి వెళ్ళాం, బాత్రూంలో ఎలా నాటానో ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలో చూపిస్తానండి. చూడండి ఈ మూలకి నేను ఈ ప్లాంట్ పెట్టాను, స్నేక్ ప్లాంట్ అండి. చూసారా ఎంత గ్రీన్, ఎంత బాగుందో చెప్పాను కదండి. గ్లాస్లో 2 గ్లాసులో పెట్టాను, పై గ్లాసులో కోకో పీట్ వేశాను, కొంచెం మట్టి కలిపాను, కలిపి కింది గ్లాసులో వాటర్ ఎక్సెస్ వాటర్ ఉండేలాగా అరేంజ్ చేసుకున్నాను. మళ్ళీ ఒక చిన్న కప్పు పెట్టానండి ఇక్కడ, చూడండి చిన్న కప్పు పెట్టి ఆ కప్పులో పెట్టాను. ఇది అమెజాన్లో తెప్పించాను, ఇలా స్టిక్ చేసేది తెప్పించి ఇలా మూలకి స్టిక్ చేశానండి. పైన గీజర్ ఉంది, గీజర్ కింద వచ్చేలాగా ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇవి మనకు స్నేక్ ప్లాంట్స్ కానీ అలోవేరా కానీ మనకు బాత్రూమ్లలో పెట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే అవి వేడిని తట్టుకుంటాయి. మనం వేడి నీళ్ళు స్నానాలు చేసినప్పుడు వేడి నీళ్ళు పడ్డా కూడా ఈ మొక్కకి ఏం నష్టం జరగకుండా ఉంటుందండి. కాబట్టి మనీ ప్లాంట్ కాకుండా ఇలాంటివి అంటే వేడిని తట్టుకునే మొక్కలు మనం బాత్రూమ్లలో పెట్టుకోవడం చాలా మంచిదండి. టాయిలెట్స్లో మనకి కంపల్సరీ మొక్కలు పెట్టుకోవడమే మంచిది, ఎందుకంటే ఆక్సిజన్ అనేది మనకు అవసరము. కాబట్టి నేనైతే బాత్రూంలో కూడా మొక్క పెట్టానండి. చూశారు కదండి ఎలా మనం మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నాము. ఇంకే మనకు పెట్టగలిగే ప్లేస్ ఏది ఉన్నా కూడా ఆ ప్లేస్లలో పెట్టుకుంటే చాలా బెటర్ అండి. వేడి తగలని ప్లేస్లో మీరు మనీ ప్లాంట్ పెట్టండి, వేడి ఎక్కువ తగిలే ప్లేస్లో మాత్రం స్నేక్ ప్లాంట్స్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మిగతా 2 మొక్కలు నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఇది ఆక్సిజన్ ప్లాంటే, ఇదే ఆక్సిజన్ ప్లాంటే. చూసారా ఇది మనం వాటర్లో వేసి లోపల పెట్టాను నేను ఇండోర్ ప్లాంట్గా. ఇది చూడండి ఇది స్నేక్ ప్లాంట్ అండి. ఇది
ఇది కూడా స్నేక్ ప్లాంట్ చక్కగా ఉంది చూసారా ఇది స్నేక్ ప్లాంట్ ఇది ఇంట్లో పెట్టొద్దండి ఇది బయటనే పెట్టాలి ఇది ఇంట్లో పెట్టేది కాదు ఇండోర్ కాదండి అవుట్డోర్ ప్లాంట్ ఇది నాసా వాళ్ళు చెప్పిన ఫోర్త్ ప్లాంట్ అలోవేరా అండి ఇంకొక ప్లాంట్ ఫిఫ్త్ ప్లాంట్ ఇదండి మచ్చలతో ఉంటుంది దీని పేరేంటో నాకు తెలియదు ఇది కూడా హై ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ అని నా సవాల్ చెప్పడం జరిగింది ఇవన్నీ మనం ఇండోర్గా పెంచుకుంటే మంచి ఆక్సిజన్ మనకు దొరుకుతుందండి ఓకే అండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్.